వాస్తవం చెప్పాలి అంటే 100% టిఆర్ఎస్ కోవిడ్ లెవెల్కి 100% అది మైనస్ అయిపోయింది. నెక్స్ట్ వరద వచ్చినప్పుడు టోటల్గా స్లమ్ము కాలనీలు కానీ అన్ని కాలనీలు కూడా మునిగిపోయినప్పుడు కూడా ప్రభుత్వం వైఫల్యం అయిపోయింది. జిహెచ్ఎంసీ సక్రమంగా స్పందించలేదు, ఎంతోమంది నష్టమయ్యారు. అదే కాకుండా దుబ్బాక పరిస్థితి ఏంటంటే ప్రజలు మార్పు కోరుతున్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మారాలి, ప్రజాపాలకులు ఈ ఇట్లా కాదు ఈ విధంగా మీరు చేయాలి అని చెప్పేసి మనకు నిదర్శనం 23 దుబ్బాకలో ఉన్నటువంటి 23 కాన్స్టిట్యూషన్లో కూడా అసలు ఏనాడు ఎరగనటువంటి విధంగా వాస్తవం చెప్పాలంటే ఇంత ఇన్ని సంవత్సరాల 25 సంవత్సరాల రాజకీయంలో నేను చూసినంత వరకు దుబ్బాక ఇచ్చినటువంటి తీర్పు ప్రజా తీర్పు, అది ఖచ్చితంగా చంపబిడ్డైంది మన కేసీఆర్ గారికి. వాస్తవం చెప్పాలంటే ప్రజలు మార్పును ఎందుకు కోరుతున్నారు అంటే కొన్నో ఎన్నో ప్రజలు ఇదివరకు 20 సంవత్సరాల క్రితం పరిస్థితులు వేరు, ఇవాళ టెక్నాలజీ పెరిగింది, ప్రతి ఒక్కటి కూడా సమస్యల మీద దృష్టి పెట్టారు ప్రజలు కూడా. చిన్న కాల నుంచి పెద్ద కూడా బాగా ఆలోచన చేస్తున్నారు. కంపల్సరీగా మార్పు ఈ మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మార్పు కోరుతున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది ఫస్ట్ ప్లేస్కి వచ్చేది మరి ఇది బీజేపీ పార్టీ అని మా యొక్క ఉద్దేశం. ఏంటంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి వాళ్ళు. కాకపోతే ఏంటంటే అమ్మ పుట్టిల మేనమామకు తెలియదా, అమ్మ పుట్టిల మేనమామకు తెలియదా మీ పరిపాలన? ఇది 7 సంవత్సరాలు బట్టి నువ్వు నడిచినటువంటి నడవళ్ళు 100% కోవిడ్ విషయంలో కానీ వరద బాధితులు కానీ ఈ తీర్పు దుబ్బాకిచ్చినటువంటి దుమ్ములేపినటువంటి దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చంపబెట్టేందని గ్రేటర్ ఎన్నికల్లో ఈ ముఖాముఖా పోటీల్లో ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికల్లో ఉన్న స్థానాల్లో దగ్గర 70% కూడా మార్పు ఖచ్చితంగా వస్తుంది. జిహెచ్ఎంసీలో మార్పు వచ్చింది, ప్రజల్లో కూడా మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది, ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలవడం ఖాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.